మోహన్ గారు లేదనేది ఈ ఆయన మాటలు ఆ మాటల ద్వారా అర్థమవుతా ఉంది. బుడమేరు చంద్రబాబు నాయుడు వల్ల పొంగిందా? మరి నువ్వేం చేసినావు ఐదేళ్ల పాటు? ఏం బీకేం ఆయన భాషలో చెప్పాలంటే ఐదేళ్ల పాటు ఈ ఎన్నిటి మీద ఎక్కడన్నా ఒక్కరోజు ఒక రివ్యూ చేశాడా జగన్మోహన్ గారు? ఒక్క రివ్యూ. కాబట్టి ఈరోజు అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి చచ్చిపోయిన జనానికి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? లేకపోతే ఆయన నిర్లక్ష్యం కాదా? తర్వాత ఏమైనా చేసేటప్పని తర్వాత హెల్ప్ చేసాడు మా పార్టీ నాయకుడు నాగోతు రమేష్ నాయుడు దాని మీద కోర్టులో కేసేస్తే మరి దానికంటే మీ రెస్పాన్స్ లేదు, ప్రాపర్ లేదు. కాబట్టి ఇప్పుడు పోలవరం నిర్వాసితుల మీద నువ్వు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు సంబంధించిన కష్టం ఉత్పాతం వచ్చినప్పుడు మమ్మల్ని కూడా రోజు ఐదో నాలుగో ఫోన్లు వస్తున్నాయి. ఎట్టుంది నేనుండే ప్రాంతం మెట్టగానే ఉంటుంది, అక్కడ నాకు ప్రాబ్లం లేదు. కానీ బేసిక్ ఏంటి, బయట చూసే జనాలకి ఈరోజు విజయవాడ నగరంలో విలయం తాండవేస్తుంది. ఎందుకు తాండవేస్తుంది? సింగనగర్ కావచ్చు, లేకపోతే నెడనూరు కావచ్చు, ఇంకా పోనక కావచ్చు, కొన్ని ప్రాంతాలు మునిగిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ముందు మీ ఎమ్మెల్యేలని మీ ఎంపీలని ఎవరిని ఉంటే మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, డమ్ చేయించి హెల్ప్ చేయండి. పోనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందరు తలా మీరు ఒక లక్ష రూపాయలు వేసిన 5 కోట్లు 10 కోట్లు అవుతుంది కదా, చేయండి. మీరు మీరు మనుషులు అయితే ముందు సాయం చేయండి, తర్వాత రాజకీయం చేసుకోండి. బాగా ఎక్కువ సాయం చేయడం ద్వారా మీరు లబ్ధి పొందండి, మాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ హెల్ప్ చేస్తున్నాడు, ప్రభుత్వానికి సమాంతరంగా సాయం చేస్తున్నాడు అనిపించుకోండి. మీరు మీ ఛానల్లో అది చెప్పుకోండి, ఎవరు కాదనరు. కానీ ఇలాంటి టైంలో శవాల మీద పేలాలు ఎరుకునే ఒక నైజం జగన్మోహన్ రెడ్డి గారిది బ్లడ్ లోనే ఉందని అర్థమవుతా ఉంది. ఎందుకంటే సొంత చిన్న చచ్చిపోతే రాజకీయం చేశాడు, సొంత తండ్రి చనిపోతేనే సొంత పడుచుకోలేదు. ఎవరైనా పడుచుకున్నాడు ఆయన? పడుచుకున్న చరిత్ర ఉంది ఇప్పటిదాకా. కాబట్టి విజయవాడ ప్రజలు కూడా రేపు ఆయన పడుచుకోడు. కాబట్టి ప్రజలు కూడా ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ కార్యకర్తలు వస్తే మీరు తిరుగుబాటు చేయాలి, మొన్న ఒక మహిళ ఆయన నిలబెట్టుకొని అడిగింది. కాబట్టి ఈరోజు ప్రజల్లోంచి ఒక విప్లవం రావాలి. ఎందుకు విప్లవం అంటే మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని రాజకీయం చేస్తానో అడగాలి, నిలదీయాలి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజలు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే అనివార్యం అది. ఈరోజు ఏదో ఈరోజు ప్రజల్లో కష్టాలు ఉన్నారు, కొద్దిమంది దగ్గర మైకి పెడితే ఈ కష్టాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, ఎవరైనా ప్రభుత్వాన్ని తిడతారు, అది అది సహజం. ఆ తిట్టిన దాన్ని ఆ ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి పదే పదే చీపిస్తే దానికి అర్థం ఉందండి? నీళ్లు మురిగిపోతే దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అవుతారా? నరేంద్ర మోడీ గారు కారణం అవుతారా? ఇప్పుడు గంగానది నీళ్లు పొంగుతున్నాయి, ప్రధానమంత్రి గారు కారణం అవుతారా? లేకపోతే ఉత్తరాంచల్ అక్కడ అన్ని ప్రాంతాల్లో కొండచీలు తిరిగిపడుతున్నాడు పడుతున్నాయి, దానికి ప్రధానమంత్రి ఆ ప్రాంత ముఖ్యమంత్రి కారణం అవుతారా? కాబట్టి ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మనం అందరం కలిసి అన్నదమ్ముల్లాగా కలిసి దీన్ని ఎట్ట పరిష్కారం చేయాలి. ఇమ్మీడియట్ గా ఆ ప్రాంతం నుంచి తరలించండి. లేదు కదా, ఆ వ్యవహారం చేయదు వైసీపీ. సరే గౌతమ్ గారు, నేను పార్టీని పక్కన పెట్టండి, నవీన్ గారు ఎవరైతే ముంపు ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు తీసుకెళ్లి సురక్షిత ప్రాంతం తరలించండి. మీరు కూడా బాధ్యత తీసుకోండి, మీకు ఎన్నో ఉన్నాయి కదా ఇక్కడ, మీకు సంబంధించిన అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, సురక్షిత ప్రాంతాలను తరలించండి. ఏదో చేయండి సార్, చేసి మీరు ప్రజలు మెప్పు పొందండి. ఈ రాజకీయం, ఈ బురద రాజకీయం, ఈ శవ రాజకీయం ఎంతకాలం చేస్తారు మీరు? ఇంకా చేస్తారా? సిగ్గు ఎగ్గు మాన మర్యాదలు ఉన్నాయా? వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు, గౌతమ్ గారు, ఇప్పుడు అదే అందరి ప్రశ్న, అదే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారనేది. ఇటువంటి సమయంలో, విపత్తు సమయంలో డౌట్ ఉంది. ఇప్పుడు కొన్ని అంతరిక్షంలో కొన్ని జీవజాలాలు ఉన్నాయని, మనకేదో జంతుజాలాలు ఉన్నాయనేది కొన్ని వస్తున్నాయి. ఈయన ఏలియన్స్, ఈయన ఏ ఏలియన్స్, ఏందో ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం కావడం లేదు. అసలు గేట్లు ఏంటి, అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, అసలు కామన్ సెన్స్ లేకుండా ఒక ముఖ్యమంత్రి ఉంటాడా? పక్కనుండే వాళ్ళు ఏం చేస్తారు, ఏం బిగుతున్నారు, కనీసం సమాచారం చెప్పద్దా? ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు రాజకీయం చేయండి, నేను కాదండాలి. సాయం చేసి చంద్రబాబు తిట్టండి, పురంధేశ్వర గారు తిట్టండి, నరేంద్ర మోడీ తిట్టండి, మేము కాదండాల. కానీ అసలు నువ్వేమి చేయకుండా అసలు మనిషిని ముందు ప్రూవ్ చేసుకో, తర్వాత కదా మిగతా విషయాలు. వేర్ హ్యూమన్ బీయింగ్స్, మనకి ఎంత చేత అయితే అంత సాయం చేద్దాం. మీ దగ్గర ఉండే మీరు ఇమీడియట్ గా మీరు పాల ప్యాకెట్లు ఇవ్వండి, ఆహార పొట్లాలు ఇవ్వండి, పులిహోర పొట్లాలు ఇవ్వండి, వాళ్ళని తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాల్లో పెట్టండి, లేకపోతే ఏదైనా యంత్రాల ద్వారా ఆ నీళ్లు తోడేసే మార్గం చూడండి. ఇవేవి లేకుండా ఈ చేసే ఈ దుర్మార్గపు ఆర్గ్యుమెంట్ ఏంటంటే వినడానికి కంటే ఎంబ్రాసింగ్ ఉంది నవీన్ గారు. యాక్చువల్ గా నేను ఈ డిబేట్ కి రావడానికి అవకాశం లేదు కానీ నేను వచ్చా. ఎందుకు వచ్చానంటే ఖచ్చితంగా జగన్మోహన్ తినడానికి వచ్చా. ఇంత దారుణ దుర్మార్గం ఏంటంటే ఇది. గౌతమ్ గారు, కనీసం అంటే ఆయన ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఇటువంటి విపత్తులు సంభవించిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలోకి వచ్చి సహాయం చేసింది లేదు. ఇవాళ ఏదో వచ్చారు, రాజకీయం చేయడం కోసమే పరిమితమయ్యారు తప్ప
ప్రభుత్వానికి సహకరించాలండి. చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు కానీ లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన లీడర్లు కూడా సహకరిస్తూ ఉంటారు. ఈయన మాత్రం రాజకీయమే చేస్తారా అనేది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి తెలుగుదేశం పార్టీలో పడలేదు అన్నారు, కానీ హెల్ప్ చేశాడు కదా. అంటే నేనేమంటాను, రాజకీయాలు ఎవడికి కావాలండి? ఎప్పుడు ఏ టైం రాజకీయం చేస్తావు? ఎలక్షన్ రాజకీయం చేస్తావు? ఎల్లా కాలం రాజకీయం చేస్తావా? పడని వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఇతర హీరోలు కానీ వీరందరూ రెండు తెలుగు రాష్ట్రాలకి సాయం చేశారు. వారు ముందున్నారు సాయం చేసే విషయంలో. సాయం చేయాల్సిన సమయంలో అశ్వనీ దత్ కావచ్చు, లేకపోతే చిరంజీవి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, సాయం చేయడం ఎందుకు ముందుకు వస్తున్నారంటే వాళ్ళు చెప్తున్నారు. అశ్వనీ దత్ చెప్పాడు ఆంధ్రప్రదేశ్ మీద రుణపడి ఉన్నామని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ రుణపడున్నారు వాళ్ళకి, ఎందుకంటే ప్రతి సినిమా ఇండస్ట్రీ ఈ రోజు 90% పరిశ్రమ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిన వాళ్లే, ప్రొడ్యూసర్స్, నిర్మాతలు, అదేవిధంగా డైరెక్టర్లు వాళ్లే, అదేవిధంగా రకరకాల ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 90% అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇక ప్రజలు కష్టం వచ్చింది అనుకున్నారు. తలా 50 లక్షలు 10 లక్షలు 5 ఆఖరి భిక్ష వచ్చాను, ఆయన కూడా 5 లక్షలు ఇచ్చాడు. అంటే నేనేమంటానంటే సార్, మీరు చేతైన సాయం చేసి మాట్లాడండి సార్. మీరు జగన్మోహన్ రెడ్డి నుంచి సాయం కోరడం అనేది పెద్ద విషయం, ఎందుకంటే ఆయన చెయ్యరు, ఏ సందర్భంలో చెయ్యలేదు. చెయ్యకపోగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే వాళ్ళని చెడగొట్టే కార్యక్రమం తీసుకున్నారు. డ్యూటీ చేసిన డబ్బులో కూడా నువ్వు 10 కోట్లు ఇవ్వడం లేదంటే అదే మానవ జన్మ నాకైతే డౌట్ అండి. అవును అవును గౌతమ్ గారు, చాలా పెద్ద సాయం ఎక్స్పెక్ట్.